తాను సీఎం అయినప్పుడు జగన్ బచ్చగాడు అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇప్పుడు తాను చేసిన అభివృద్దిపై ప్రశ్నిస్తున్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదని చంద్రబాబు విమర్శించారు. జాబ్ రావాలంటే బాబు రావాలన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ ఏమైందని ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై సంతకం చేస్తానన్నారు బాబు. మెగా డిఎస్సీ చెప్పాడా ఇచ్చాడా? ఇప్పటికే నిన్నడు నిన్నం మీరేం చేశారని అడిగాడు. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, నీకు తెలియదు. నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా, మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా. ఒకసారి చరిత్ర తిరగరాయ్. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాని ఈ రాష్ట్రంలో కాని ఏదైనా అభివృద్ది అయిందంటే అది తెలుగుదేశం హయాంలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సీ పెట్టాను. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 3 సార్లు పెట్టాడు. తెలుగుదేశంలో 11 సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళున్నావు దిక్కుమాలోడివి, ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతున్నాడు గుండు సున్నా. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా వాలంటీర్స్ అందరిని కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహమాటంగా ఉండండి. మీ అందరి గామీ ఇస్తున్నా.